మహాగణుడు మహోన్నతుడువైన మా పరలోకపు తండ్రి గతించిన కాలమంతా మమ్ములను సజీవులుగా దాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు నాయందు మీరుండి మాట్లాడండి నాయన ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు మహిమ ఘనత తండ్రి మీ ఎడల మాకున్న ప్రేమ కలిగించేటట్టుగా మీ కృప చూపించండి మేము కొనలేని వెలకట్టలేని అమూల్యమైన నీ కుమారుని రక్తమును మాకు వర్పించారు నాయన మా కొరకు చిందింపజేశారు వెలకట్టలేని అమూల్యమైన మీ మాటలను ప్రతి వారము మాకు వినిపిస్తున్నారు యోగ్యమైన మంచి మనసుతో మేమందరము మా హృదయము నిండా మీ మాటలను నింపుకును భాగ్యము మాకు అనుగ్రహించండి మీ పరిశుద్ధాత్మ సహాయము నాకును మీ పిల్లలకును అనుగ్రహించమని మీరు మాతో మాట్లాడమని ఏ సునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు మరింతవరకు చక్కని మాటలు మీరు నేను అనుకుంటున్నాను ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో చిన్న విషయములు అనేటివి ఏమీ లేవు అన్నీ గొప్పవే అన్నీ విలువైనవి మనం చాలాసార్లు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్న ఒక పదం లోతుల్లోనికి వెళ్ళి మనం తెలుసుకోబోతున్నాం మనకి చాలా సింపుల్ అని అనిపిస్తుంది కానీ అది చాలా గొప్పది చాలా అవసరమైనది చూద్దాం దాని సందర్భం ఏంటో ఒకసారి మీకు తెలియజేస్తున్నాను దేవునిని ప్రేమించడము అంటే ఏమిటి ఇది మనం తెలుసుకోవాలి ఏంటండి దేవునిని ప్రేమించడము అంటే ఏమిటి దేవునిని ప్రేమించువారు ఎవరు ఇది మనం ఆలోచితం దేవుని పిల్లలరా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దొరకని గొప్ప సంగతులు ఎన్నో విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథములో మన కొరకు దేవుడు వ్రాయించాడు ఆ మాటలు ఎవరైతే విని అర్థం చేసుకుంటారో వారు ధన్యుల ప్రియులరా యేసుప్రభుల వారు మాట్లాడుతూ ఒక మాట దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని గురించి తెలియపరుస్తూ వార్త ఎనిమిదవ అధ్యాయము యోహానుసువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో యేసుప్రభుల వారు ఒక మంచి మాట తెలియపరుస్తున్నారు దేవుని సంబంధి అయినవాడు తీసరా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచనం దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను దేవుని మాటలు ఎవరు వింటారట దేవుని సంబంధులు వింటారు దేవుని సంబంధులు కానివారు ఒకవేళ విన్నా వాటిని సద్వినియోగపరచుకోలేరు దేవుని పిల్లలారా ఇప్పుడు వాక్యము వినబడుతుంది అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం అప్పుడు మనం తల ఉంచుకోవాలి చిత్తం నాయన అన్నట్టుగా ఆయన మాటకు శిరసావహించాలి మనం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఆయన మాటలు మనం వింటున్నామా లేదా మనం దేవుని సంబంధులమా కాదా అనేది కూడా మనకు అర్థమవ్వాలి దేవుని సంబంధులు అయితే ఏం చేస్తారట వాళ్ళు విని ఆచరిస్తారు అని వ్రాయబడి ఉంది దేవుని సంబంధులు కానివారు వినరు ఆచరించరు విన ఆచరించరు ఇదే మనకు అర్థం కావాలి లోకానికి లేదా మనుషులకి చిట్ట చివరి దినాలలో బ్రతుకుతున్నాం మనం అందరం అండి త్వర త్వరగా ఆయన ఉద్దేశాలు తెలుసుకుని సాధ్యమైనంత వరకు వాటిని ఆచరించే వారంగా మనం ఉండటానికి ప్రయత్నించాలి దేవునిని ప్రేమించాలండి మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలియాలా వద్దా తెలియాలి ఒక మాట పౌలు గారు తెలియపరుస్తూ రామపత్రిక ఎనిమిదవ అధ్యాయం అండి వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ లెసన్ జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం రెండు భాగములుగా మీకు దీన్ని వివరిస్తున్నాను రెండు భాగాలుగా రెండు భాగాలు కూడా చాలా అవసరం మనకి రైట్ రామపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ చునువులో దేవుణ్ణి ప్రేమించు వారికి ఎవరికి దేవుని ప్రేమించు వారికి అంటే ఏంటి మరి దేవుని ప్రేమించేవారు ఎవరు మరి దేవుని ప్రేమించేవారికి ఒక గిఫ్ట్ ఉందంట ఏంటి చూడండి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ప్రేమించే ప్రేమించేవారికి మనం అడగకపోయినా సమస్తము జరిగిపోతుందంటండి సమస్తము సమకూడి జరుగుతుంది ఎవరికి దేవునిని ప్రేమించేవారికి మరి దేవునిని ప్రేమించేవారంటే ఎవరు దేవునిని ప్రేమించటం అంటే అర్థం ఏంటి దేవునిని ప్రేమించకపోతే నష్టం ఏంటి ఎవండి మనుషులు మనల్ని ప్రేమించకపోయినా మనకి నష్టమేమి ఉండదండి కానీ దేవుడు గనక మనల్ని ప్రేమించకపోతే ఎంత నష్టమో తెలిసండి మనము దేవునిని ప్రేమించకపోతే మరింత ప్రమాదం మనకి ఆయన ప్రేమిస్తాడండి ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువులున్నాయి సాక్ష్యాలున్నాయి ఆధారాలున్నాయి మనము దేవునిని ప్రేమిస్తున్నాము అనడానికి రుజువేంటి మీరు దేవునిని ప్రేమిస్తున్నారు అనడానికి రుజువేంటి అసలు నష్టం ఏంటో ఒకసారి మనం చూద్దాం మొదటి కురింతి పత్రిక పదహారవ అధ్యాయం మొదటి కురింతి పత్రిక పదహారవ అధ్యాయము చాలా మంచి మాట తెలియపరిచారండి పౌలు గారు ఇరవై రెండవ వచనము మొదటి కురింతి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే ఎవరిని ఎవడైనను ప్రభువును ప్రేమించకపోతే వాడు గాక ఎంత మాట అన్నాడు చూసారా అంటే చచ్చినట్టు ఒక ఉంది ఏంటి అది దేవుని ప్రేమించటం అస్తమాలు ఆయనే మనల్ని ప్రేమించటం కాదు ఎప్పుడు చూసినా ఆయనే మనల్ని ప్రేమించటం కాదు ఎవడైనా ది ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడతాడు శపించబడటం అంటే ఎలా ఉంటాయి నీ కాలిరికి పోద్దరా చెయ్యికి పోద్దరా నోరుబడిపోద్దరా ఇలాంటి శాపనాలు పెడతా ఉంటారు పల్లెటూరులో ఇవి కాదు ఇవి కాదు పాత నిబంధన కాలంలో శపించబడిన వారిని మ్రాను మీద వేలాడదీసి చంపేసిన సందర్భాలున్నాయి శపితమైన వస్తువు ఏదైనా ఇస్రాయలు మధ్య కనిపించినా తట్టుకోలేకపోయేవాడైనా శపించబడటం ఆయన నరకానికి వెళ్ళిపోయే వారిని ఏమన్నాడు తెలుసా శపించబడిన వారలారా బా ఏమన్నాడండి శపించబడడం అంటే ఎక్కడికి వాళ్ళలో నరకానికి శపింపబడిన వారలారా ఎవరి చేత దేవుని చేత దేవుని చేత ఎవరి మీదకి వస్తుందా శాపం అనుకుంటున్నారేమో ఆయన మాట వినని వారికి శాపము కలుగును అనుంది ఎవడైనను ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడును శించబడును అంటే ఎక్కడికి వెళతాడు నరకమునకు పోవును ఎంత ప్రమాదం ఉందో చూసారా శపించబడటం అంటే ప్రమాదమేనా ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతారట ఎవరు శపించబడతారట ఆయనను ప్రేమించకపోతే అంటే తప్పదండి మనకి ఖచ్చితంగా ఆయన్ని ప్రేమించాలి మనం ఆయన్ని ప్రేమించాలండి ఎందుకు తెలుసా ఆయన మనకు చేసినవి చూడండి ఒకసారి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం మనం ఏమిచ్చి ఆయన కోసం ఎంత చేసినా చిన్నదే చిన్నదే ప్రియులారా తన ప్రేమను ఎలా చూపిస్తున్నాడో తెలుసా నా పిల్లలారా నేను మిమ్మల్ని ప్రేమించాను అయితే ఏం చేశానో తెలుసా నా కన్న కొడుకుని మీకు బలిచ్చేశాను కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను అనగా తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టిన వాని ఎందు మీకు నిత్య జీవము అనుగ్రహించినట్లు తన కుమారుని పంపేశాడు మన కోసం పంపించాడండి ఆయన తన కన్న బిడ్డను చంపేసుకున్నాడండి మన కోసం ఆయన ఏం ప్రేమండి అది ఆ ప్రేమ ఆ ప్రేమకు అద్దు లేదా ఆ ప్రేమకు అంతు లేదా ఆ ప్రేమకు అవధులు లేవా ఏమి ఇవ్వగలం ఆయన విలువైన అమూల్యమైన రక్తానికి మనం ఏమన్నా విలువ ఇవ్వగలమా మన కొరకు కునుకక నిద్రపోకుండా లోకాన్ని నడిపిస్తున్నాడే ఏం ప్రేమండది ఏం ప్రేమ ఏం ప్రేమ ఇంత అందమైన ఈ లోకములో ఉన్న వాటిని చూసి ఆనందిస్తున్నావంటే ఆయన కష్టపడ్డాడు నా పిల్లలకి ఇది ఇష్టం అవుతుంది ఒక తల్లి కష్టపడి వంట చేసి అమర్చు అమర్చుతుంది తన బిడ్డ కొరకు ప్రేమ ప్రేమ ప్రకృతిని చూస్తే ఆయన ప్రేమంటూ దరిచిపోద్దు మనకి ఓ దానిమ్మకాయ పండును చూడండి ఆయన ప్రేమ ఏంటో దరిచిపోద్దు మనకి ఓ యాపిల్ పండును తినని ఆలోచించండి ఆయన ప్రేమ ఏంటో మనం చిన్న చిన్నవి పళ్ళు కొనుక్కొచ్చి ఇస్తేనే ఎంత ప్రేమరా అంటున్నాను కదా ఇవన్నీ సృష్టించిన ఆయన ప్రేమ ఏమని చెప్పాల మనం నా పిల్లలారా నేను ప్రేమిస్తున్నాను నేను ఎంతో తెలిసా ఎంతో తెలిసా ఇదిగో సాక్ష్యాలు ఇవిగో ఇవిగో రుజువులు ఇవిగో ఆధారాలు ఇదిగో ఆధారాలు మరి మన ప్రేమకు రుజువేది సాక్ష్యమేది ఏది ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి అసలు ప్రేమ అంటే ఏంటో జాగ్రత్తగా చూద్దామండి మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం మూడవ వచనం మనము ఆయన ఆజ్ఞలను గై కొనుటయే దేవుని ప్రేమించుట ఏంటండి ప్రేమించటం అంటే దేవునిని ప్రేమించటం అంటే ఏంటంట మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట అని అంటున్నాడు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటే చిన్నవేనా సులువైనవేనా సులువైనవే భారమైనవి ఏం కాదండి అండి మూడు మోయలేని భారాన్ని మీరు మీ పిల్లల మీద పెడతారా పెడతారా చెప్పండి మీరే పెట్టనప్పుడు ఏమండి కన్న తండ్రి అయిన దేవుడు మనం మోయలేనిది మన మీద అలా ఉంచుతాడండి ఆయన అసలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి మనం మనం ఏమనుకుంటున్నాం ఆయన గురించి ఓ తండ్రికున్న ప్రేమ కూడా దేవునికి లేదనుకుంటున్నామా ఆయన గురించి ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పండి అమ్మ అమ్మ ఆ అమ్మనిచ్చిన ఆ ప్రేమ ఏమనాలి మీకు నాన్నంటే ఇష్టమా ఆ నాన్ననిచ్చిన ఆ ప్రేమ ఎంత గొప్పదండి ఆయన ప్రేమ మనం అనుభవిస్తున్నవన్నీ కూడా ఇచ్చిన ఆ ప్రేమ ఎంత గొప్పది ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను అంట గై కొనాలి గై కొనాలంటే గై కొనడం అంటే అర్థం ఏంటండి వాటిని అర్థం చేసుకుని తెలుసుకుని వాటి ప్రకారంగా నడుచుకోవటం ఇది ప్రేమించటం ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అన్న ఓ క్లారిటీ వచ్చేస్తుంది మనకి ఐ లవ్ యూ జీజేస్ అంటే చాలామంది ఒత్తిదే అది నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని అనుకోండి ఆయన నమ్మడాయినా అసలు ఆయన అంటే అర్థం ఏంటో బైబుల్లో చెప్తున్నాడు ఆయన యోహాను సువార్త కూడా చూడండి ప్రియులరా ఇప్పుడు యేసు ప్రభు వారు అదే మాట మరలా రిపీట్ చేస్తున్నారు ముందేమో యేసువారి ప్రియమైన శిష్యుడు చెప్పిన మాట చూశాం కదా ఇప్పుడు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్న ఆ మాట యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల యేసు ప్రభు అంటున్నారు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు అబ్బా అంత బాగుందండి ఆయన కూడా సేమ్ ఎందుకంటే గురువు గారు ఏం చెప్పారు శిష్యుడైన యోహాన్ గారు అదే మాట చెప్పారు చక్కగా చెప్పారు ఆయన అదే మాట రైట్ అంటే ప్రేమిస్తే ఏం చేస్తారు గై కొంటారు ప్రేమించావంటే అర్థం ఏంటంటే గై కొంటారు గై కొన్నాము అంటే ప్రేమించాము రైట్ మరో మాట కూడా చూద్దాం ప్రియులారా రెండవ యోహాను పత్రిక మొదటి అధ్యాయం రెండవ యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనం ఆరవ వచనం మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచేటయే ప్రేమ చూసారా ప్రేమ అంటే ఏంటి మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ ఎంత బాగుంది మాట ప్రేమ అంటే ఏంటి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే ప్రేమ ప్రేమ చూసారండి మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే మన పిల్లల్ని కానివ్వండి ఎవరినైనా ప్రేమిస్తే ఏమనుకుంటాం మనకు నచ్చినట్టుగా ఉండాలని ఆశపడతాం మనం దేవుడు కూడా ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను అనుసరించాలి గై ఇంకొక మాట కూడా చూద్దాం ఇంకొక మాట అదే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు కూడా చూద్దాం ప్రియులారా యోహానుసువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు ఏసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా అండి మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అయితే వేనండి ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట వింటాడు వినడం లేదంటే ప్రేమించటం లేదు వినడం అంటే చెవులతో విని వెళ్ళిపోవడమా కాదు కదా దాన్ని అనుసరించాలన్నాడు కదా చదవండి మళ్ళీ ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమిస్తాడు అదిగో దేవుడు ప్రేమ అప్పుడే అందుతుంది వాళ్ళకి నేను మేము వాన యుద్ధకు వచ్చి వాను యుద్ధ నివాసం చేస్తారంటే ఎవరో తండ్రి ఉన్న తండ్రి కుమారుడు ఎవరి దగ్గరకు వచ్చి నివాసం చేస్తారట ఆయనను ఎవరైతే ఆయన మాట విని ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గరకు వస్తారంట చండి బాబు ఎంత బాగుంది మాట ఒక ముఖ్యమంత్రి గారు అనగలరా మాట నా మాట విన్న విన్నవారందరిని దగ్గరికి నేను వస్తానని అనగలరా ఆయన ఓ ప్రధానమంత్రి గారు చెప్పగలరా మనకు అపాయింట్మెంటే దొరకదు ఆయన మాటలు చెప్పినా మనం పాటించినా మనకు అవకాశం ఉండదు దేవుని పిల్లలారా కానీ పరలోకమందున్న తండ్రి కుమారుడు మీ యొద్ద నివాసం చేయాలనుకుంటున్నారో మీరు ఆయనను ప్రేమిస్తే మీరు ఆయనను ప్రేమిస్తే ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించాలంటే ఏం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆయన ఆజ్ఞలను మరి ఏంటి ఆజ్ఞలు చాలా ఇంపార్టెంట్ ఇది మరి తెలియాలి కదా మనం ప్రేమ చేసేసి మనం ప్రేమించమంటే ఎలా ప్రేమిస్తాడైనా ఇప్పుడు ఆ ఆజ్ఞలు ఏంటో మనకు తెలియాలి తండ్రి నేను ప్రేమిస్తాను కానీ ఆజ్ఞలను గై కొనాలన్న ఏ ఆజ్ఞలను గై కొనాల మేము చెప్పు అని మనం అడగాలి ఇప్పుడు అలా అడిగితే దేవుడు చెబుతున్న మరొక సందర్భాలు కూడా చూస్తేనండి మోసే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు పూర్వం నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం మనకు ఆజ్ఞలు ఎక్కడే కనపడుతూ ఉంటాయి పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ అంటాం కదా మనకి ఎక్కడే కనపడుతూ ఉంటాయి నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మొదటి వచనను చూడండి దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాడంట నీ దేవుడైన యోహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉండకూడదు అన్నాడు చూడండి ఆజ్ఞలు ఇవన్నీ చూస్తే చాలా ఆజ్ఞలండి ఇవి చాలా ఆజ్ఞలున్నాయి ఇక్కడ మనకు అర్థం పన్నెండవచ్చును చూడండి నీ దేవుడైన యహోవ నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఇవ్వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు నీ పొరుగువారిని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిది దిగగు ఏదైనా సరే ఆశింపకూడదు ఇలా దేవుడు ఇంచుమించుగా పది ఆజ్ఞలు ఒకప్పుడు దేవుడు ఇస్రాయలుకు ఆజ్ఞలు ఇస్తున్నాడు ఆజ్ఞలు ఎందుకంటే ఈ ఆజ్ఞల ప్రకారంగా ఇస్రాయేలుయులు కూడా నడుచుకోవాలి నడుచుకోవాలి ఇచ్చాడు ఆజ్ఞలు ఇంకా చదివితే మనకి ఇంకా క్లారిటీగా వస్తుంది ఆ అజ్జయం అంతా చదువుకుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా దాన్ని మరలా చదవండి పూర్వం దేవుడు ఇస్రాయేలులకి ఆజ్ఞలు ఇచ్చాడా ఎవరి ద్వారా ఇచ్చాడు మోషే గారి ద్వారా ఇచ్చాడు వెరీ గుడ్ ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఈ ఆజ్ఞలు ఏమవుతున్నాయో జాగ్రత్తగా చూద్దాం మనం ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఏమవుతున్నాయో మతయి సువార్త మత్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మత్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మత్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం నుండి ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధ కూడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను అని ఆయనను అడిగాను బాగా అడిగాడండి ఈయన బాగా అడిగాడు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి బోధ కూడా చెప్పు నేనేదో చేసేసి పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవడం లేదు పరలోకాన్ని ఉందని నాకు తెలుసు పరలోకం ఉందని నాకు తెలుసు కానీ అక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒకటి చెయ్యాలని కూడా నాకు తెలుసు కానీ ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఏం చేయను ఇప్పుడు అని అడిగాడు చూడండి అప్పుడే సుప్రభువు వారు అందుకైనా మంచి కార్యమును నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడు అక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాను ఏమండి నువ్వు ఆ జీవంలోకి వెళ్ళాలంటే ఆజ్ఞలను గైకొనాలి ఇప్పుడు ఆజ్ఞలను చెప్తున్నాడు చూడండి ఒకసారి లెక్క పెట్టండి ఒకసారి అక్కడ లెక్క పెట్టండి వాటిని వాటిని లెక్క పెట్టండి నెంబర్ వన్ ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా చాలా వివరంగా మాట్లాడుకుంటున్నారండి వీళ్ళు ఏ ఆజ్ఞలు ప్రభువా చెప్తాను వీనంటున్నాడు చూడండి నరహత్య చేయవద్దు ఒకటి వ్యభిచరించవద్దు రెండు దొంగిలవద్దు మూడు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నాలుగు తల్లిదండ్రులను సన్మానింపు ఐదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను ఎన్నొచ్చాయి ఆరు మరి అక్కడ ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి అక్కడేమో పదున్నాయి యేసుక్రీస్తు వారికి వచ్చేసరికి నాలుగు తీసేశారేంటి చూసారు యేసుక్రీస్తు ఉండొచ్చా ఏమన్నా మర్చిపోయాడు అంటారా అమ్మో ఆయన మర్చిపోడు ఆరే కనపడుతున్నాయి ఇక్కడ ఇదే సందర్భం ఆర్కు వార్త పదో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి కూడా ఇదే కనపడుతుంది మనకి నేను అది కూడా చూశాను అక్కడ కూడా ఆరే ఉన్నాయి అక్కడ కూడా అవి ఆరే ఉన్నాయి మరి మిగిలినవి తీసేశాడా గారు మనం ఆలోచించాలి ప్రియ దేవుని పిల్లలరా అక్కడ పది ఆజ్ఞను గురించి వివరించి ఇక్కడికి వచ్చేసరికి ఆరు ఆచరిస్తే చాలు నిత్యజీవంలోనికి ప్రవేశిస్తారు మీరు అని కొంచెం సవరణ జరుగుతున్నాయి చూడండి ఒకసారి మార్పులు జరుగుతున్నాయి చూడండి ప్రియ దేవుని పిల్లలారా ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పేటప్పటికీ ఆ యవనస్తుడు అతను ధనవంతుడు కూడా ఈ మాట చెప్పేటప్పటికి ధర్మశాస్త్రము అమలులో ఉందా అమలులో లేదా ప్రశ్న అమల్లోనే ఉందా అమల్లోనే ఉందా హండ్రెడ్ పర్సెంట్ అమల్లోనే ఉంది అమలులోనే ఉంది అమలులోనే ఉన్నా కానీ ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశాడు మార్చేశాడు అమలులో ఉన్నప్పుడే మీరు ఒకప్పుడు మోషే గారు ద్వారా ఆజ్ఞలు తీసుకున్నారు కదా ఓ పది ఇప్పుడు ఒక ఆరు చాలు ఆరు నెక్స్ట్ ఇంకా చూద్దాం ప్రియ దేవుని పిల్లలరా ఎందుకు తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాడో యేసు ప్రభువు మనకు అర్థం అవ్వాలి ఇంకొక మాట చూద్దాం మత్తయి సువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి నలభై వచనములు మత్తయి సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి నలభై వచనములు ఆయన సద్దు కయ్యుల నోరు మూయించెనని పరిషయ్యులు విని కూడి వచ్చిరి వారిలో ఎవరంటేనండి ఈయన చిన్న వ్యక్తి కాదు ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు పరమ పవి పవిత్రంగా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న బోధిస్తున్న ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుక్రీస్తువాన్ని శోధించేత నీ చిత్రంగా చూసారా ఎవరు శోధించేసేది సాతానం ఉన్నారా ఇదిగో ఇతను ఎత్తను బోధ కూడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను మీరు ఇంకా చదవకుండా ఒకసారి చెప్పండి మీరు ఏదనుకుంటున్నారు చదివేశారు ఆల్రెడీ ఇక్కడ చదివేది కానీ ఆల్రెడీ చదివేసి ఉంటారు వెరీ గుడ్ అండి చదువు ఇప్పుడు కంటిన్యూ చేసేయండి కంటిన్యూ చేయండి అమ్మా అందుకు నీ పూర్ణ హృదయముతోను ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు కదా ధర్మశాస్త్రములో వెరీ 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 ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏది ప్రభువా చెప్పు నేనేమనుకున్నాను నా గురించి నేను ఆల్రెడీ ధర్మశాస్త్రోపదేశకుణ్ణి చిన్నోడు కాదు నేను నాకు అన్నీ తెలుసు అప్పుడు ఏసువరి ఏమన్నారు చూడండి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియున ఉన్నది ఇంకోటి చెప్తున్నా చూడండి మళ్ళీ ఫస్ట్ ఏంటంట ఎలా ప్రేమించాలి దేవుణ్ణి ఎలా పడితే అలా ప్రేమించకూడదు పూర్ణ హృదయముతో అంటే ఏటండి పూర్ణ హృదయం బాగానే ఉంది అంటే ఏటని హండ్రెడ్ పర్సెంట్ పూర్ణంగా అంటే పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించాలి మనం నూటికి నూరు శాతం పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ అంతా కూడా నూటికి నూరు పాళ్ళు నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనునదియే అన్నాడా ఇంకా ఉందా ఇది ముఖ్యమైనదియు మొదటిది యునై ఆజ్ఞ ఇంకా చెప్తున్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞ దాని వంటిదే అంటే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇంపార్టెంట్ రెండు రెండు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు ఎప్పుడో పది ఆజ్ఞలు ఆ ఆజ్ఞలను కైకోనాలను అయినా నన్ను ప్రేమించటం అంటే ఏదో మీరు వచ్చి వెళ్ళిపోవడం కాదు నాకు కనిపించిపోవడం కాదు ఇది కాదు నన్ను ప్రేమించటం అంటే నా ఆజ్ఞలను కై మాట వినాలి నా మాట వినకుండా మీరు ఏం చేసినా నాకు ఇష్టం ఉండదు నా ఆజ్ఞలు పాటించకుండా మీరు ఏం చేసినా నాకు నచ్చదు నేను ఒప్పుకొని అన్నాడు ఆయన బాగుందండి ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియులారా పది ఆజ్ఞలు కాదు ఇప్పుడు యేసుక్రిస్తు వారు ఏం చేశారు ఆరు ఇప్పుడు ఆరు దగ్గర కూడా తీసేసేయమన్నారు ఇప్పుడు రెండు ఒకటి దేవునిని ప్రేమించాలి రెండు నిన్ను వలె నీ పొరుగు వారిని మనుషులను ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్ర అంతటికిని ప్రవక్తలకును ఆధారం అబ్బబ్బ ఏం చెప్పాడండి అంటే ఈ రెండు పాటిస్తే మీరు ఎన్ని పాటించినట్టు పది అదిని ఎలా మార్చుకుంటూ వస్తున్నాడో చూడండి ప్రియా దేవుని పిల్లలారా అయితే ధర్మశాస్త్రాన్ని అప్పుడు అమలులో ఉంచాడా కొట్టివేశాడా ఇప్పుడు మనకు అమలులో ఉందా ధర్మశాస్త్రం అనేది విధి రూపకమైన ఆజ్ఞలతో మోసే గారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనేది మనకి అమలులో ఉందా దానిని కొట్టివేసిన సందర్భాలున్నాయా కొట్టిసాడుదండి కొట్టివేశాడు ధర్మశాస్త్రం అమలులో ఉన్న మీకు ఒక మాట చెప్తాను క్లారిటీగా అర్థమవుతుంది కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి వెరీ గుడ్ అపోస్తలు కాలము దగ్గర స్టార్ట్ అవుతుంది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం దగ్గర స్టార్ట్ అవుతుంది నూతన చట్టం అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు కూడా ఏది అమల్లో ఉంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము అమలులో ఉంది వాటిని అనుసరించే వారిగా ఉన్నారు వారిని ఎలాగైనా సరే దారి మళ్లించటానికి యేసుక్రీస్తు వారు ఒక నూతన చట్టంలోనికి నడిపించటానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన ఒక మాట చెప్తాను తర్వాత దాని గురించి వివరంగా చెప్తాను ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చను ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును మీకును మాకునంటే ఎవరెళ్ళద్దరు ఇస్రాయలీలుని అన్యజనాంగమైన మనందరం అని మీకును మాకును అంటే ఇస్రాయలీలు మీకును జనాంగమైన మాకును ఉండిన ద్వేషమును అనగా చూడండి విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆయన శరీరముందు కొట్టివేయుట చేత మధ్య గోడ పగిలిపోయిందంటే పడిపో గోడ భయమైంది ఇప్పుడు మన ఉభయులను ఏకము చేసి గోడ పగలి పడిపోయిందా గోడ పడిపోయిందా పడిపోయింది గోడ మధ్యలో ఏమీ లేదు ఇక మీరు వేరు మేము వేరు అన్న అభిప్రాయాలు ఏమీ లేవు ఇప్పుడు గోడ పడగొట్టేశాడు ఎలాగా ఆయన తన శరీరమందు ఈ మధ్య ఉన్న గోడను ఇసరాయిలియులకును అన్యజనాంగానికి మధ్యలో ఉన్న గోడను పడగొట్టేశాడు ఆయన పడగొట్టేశాడు ఈ నాలుగు సువార్తలు ఉన్నాయి కదండి ఈ నాలుగు సువార్తలు కూడా ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలానికి సంబంధించిన సంగతులే కనపడుతున్నాయి మనకి ఇందులోని వెరీ గుడ్ ఇప్పుడు ఇంకా చూద్దాం ప్రియులరా ఇప్పుడు ఎన్నో ఆజ్ఞల దగ్గరకు వచ్చామండి మనం రెండు ఆజ్ఞాలు లోకాసువార్త కూడా చూద్దాం ఒకసారి అధ్యాయం ఇరవై ఐదవ వచనం లోకాసువార్త పదవ అధ్యాయం ఇరవై వచనం నుంచి లోకాసువార్త అధ్యాయం ఇరవై వచనం నుండి ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బాధ నిత్య జీవమునకు మనకు వారసుడినా గుట్ట సామాన్యమైన వాడికి డౌట్ వచ్చిందంటే ఒక అర్థం ఉంది ఇప్పుడు డౌట్ ఎవరికి వచ్చేసింది ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఏమనుకుంటాం మనం మనం ఏమంటాం చెప్పండి మరి ఏం చెప్పవయ్యా నీ మీద ఆధారపడిన వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్దాం వినాలని అన్న డౌట్ మనకు కలుగుతుంది ఆ అనుకోండి అడిగితే చాలా గొప్పది మరి అడగరు కదా ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏదో ప్లేస్ రిజర్వ్ అయిపోయినట్టు కూర్చుంటున్నాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దేవుని పిల్లలరా ఏమన్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి అడుగుతున్నాడు నిత్యజీవమునకు వారసుడు నేను నేనేం చెయ్యాలి ఏమంటే ప్రశ్న మాత్రం చాలా బాగుందండి ఇది అతనికైనా ఎవరికైనా మనకైనా ఇది చాలా అవసరం ఇది ఈ ప్రశ్న రావాలి ఆయనను శోధించుచు అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి అప్పుడు యేసు ప్రభుత్వ ప్రశ్న వేస్తున్నారు తిరిగి ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉంది నువ్వేం చదువుతున్నావు అని అతనిని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలను అనున్నదియే అనియు ఇంకా చూడండి అవలె పెట్టలేదు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకు ఆయన నువ్వు కరెక్ట్గా చెప్పావు నువ్వు అంటే ఇక్కడ ఎందుకు కనపడుతున్నాయి మనకి రెండు మత్తయి సువార్తలు ఏదైతే చదువుకున్నామో ఆ సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది పది నుంచి ఆరుకు వచ్చింది ఆరు నుంచి రెండుకు వచ్చేసినాయి రెండుకు వచ్చేసాయి ఇప్పుడు ఇంకా మనకు ఆశ్చర్యం కలిగించే మాట చెప్తానండి ఇప్పుడు చూద్దాం యశు మా చెబుతున్న మంచి మాట యోహాను సువార్త పదమూడవ అధ్యాయం యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొత్త ఇస్తున్నాడండి ఇప్పుడు నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమించవలను ఇప్పుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ ఒకటే ఏంట ఒకటే కొత్తది ఇస్తున్నాను కొత్తది కొత్తది ఇస్తున్నాడంట ఏంటే కొత్తది ఏంటది ఇక్కడ ఏదో కట్ అయిపోయినట్టు కనపడుతుంది చూడండి ఏదో కట్ అయినట్టు కనపడుతుంది కదా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోనూ నీ తండ్రి అయిన దేవుడిని ప్రేమించవలను అన్న మాట కనపడతలేదు ఇక్కడ అది అది లేదు ఇప్పుడు ఏమంటున్నాడా మీకు కొత్త కొత్తది ఇస్తున్నాను ఇప్పుడు కొత్తది చెప్పు ప్రభు కొత్తది అంట ఏంటది మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలను ఏ కొత్త ఆజ్ఞ ఇప్పుడు ఎన్నో చేసాయి ఇప్పుడు ఒకటి ఒకటి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలేను ఒకటి ఒకటి వచ్చింది ఇప్పుడు ఏమండి సులువ కష్టంగా ఉందా ఇది సులువుగా ఉంటుందా కష్టంగా ఉంటుందా సింపుల్ చేస్తున్నాడు కదా పది కంటే మరి ఒకటి అంటే చాలా బాగుంది కదా కదా ఇక్కడ మీరు ఆలోచించాలి మళ్ళా సింప్లిఫై చేస్తున్నాడు కదండి బాగుంది అయితే ఈ ఒకటే మీరు పాటిస్తే ఈ ఒకటిలోనే ఆ పది కూడా ఇమిడి ఉన్నాయి ఇమిడి ఉన్నాయి ధర్మశాస్త్రములో ఉన్న సారాంశాన్ని పరిపూర్ణంగా చెప్తున్నాడు ఇప్పుడు ఎక్కడికి ముడిపెట్టాడు తెలిసేయండి నా పిల్లలారా మీరు ఓ కొత్త ఆజ్ఞ చెప్తున్నాను కదా కొత్త ఆజ్ఞ చెప్తున్నాను కదా ఆ కొత్త తింటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి మీరు ప్రేమించాలి అలా ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించినట్టే చూద్దామండి ఇంకా చూద్దాం యోహాను సువార్త ఆయన ప్రేమించి ఏం చేశాడో మనకు తెలియాలి కదా యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి చూడండి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించేనో అంటే పరలోకం మందు ఉన్న తండ్రి యేసు క్రీస్తు వారిని ఎలా ప్రేమించాడు అనుకుంటున్నారు అది చెప్తున్నాడు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించేనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించి తిని ఆ ప్రేమలో మార్పు ఉండదండి అయింది ప్రేమించాడా మనలే ప్రేమించడం లేదా నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి నా ప్రేమ ఎందు నిలిచి ఉండాలి మీరు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము బా యేసు ప్రభు ఏం చేశారంట తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను గైకొని తండ్రిని ప్రేమించాడంట ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు మరి మీరును నా ఆజ్ఞలను గై కొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు యందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను చాలా మంచి విషయాలు చెప్తున్నారండి ఇక్కడ తండ్రి నన్ను ప్రేమించాడు కదా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నన్ను అలా ప్రేమించి ఎందుకు ప్రేమించాడు అనుకుంటున్నారు మీరు నేను తండ్రి ఆజ్ఞాను అయికున్నాను కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి నేను మిమ్మల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి నేను చెప్పిన ఆజ్ఞలను మీరు గై కొనాలి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలను అనుటయే నా ఆజ్ఞ ఏంటి ఇప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞ మీరు ఒకరినొకరు ప్రేమించాలి ఇది సులువ కష్టమా కష్టమే మరి ఏమంటే కష్టమే కదండి ఇప్పుడు మనకి ఇష్టం లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి ప్రేమించమన్నాడు ఇప్పుడు మరి ఏమండి మనకి నచ్చని వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా ఎలా ఉంటుంది ప్రార్థన చేశాను ప్రభు నా ప్రార్థన విన్నావు పొగో నువ్వు అయితే మీది ప్రేమ కాదు ఇది రైట్ ఇంకా ఇంకా చూడండి ప్రేమించి ఏం చేశాడైనా తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు బా ఏసు ప్రవరు ఏం చేశారట తన స్నేహితుని కొరకు ప్రాణము కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడో ఎవరున్నారా ఎవరున్నారా ఉన్నారు కదండి ఎవరో యేసు క్రీస్తువారు ఆయనకి మనకేంటండి సంబంధం మనం ఎవరో ఆయన ఎవరు అసలు అసలు ఆయన గురించి ఒక్కసారి ఆలోచించండి మనకే ఆయనకి ఏ రిలేషన్ ఉందని ఇంత త్యాగం చేయాలి ఆయన ఎంత త్యాగం చేయాలి ఒకసారి ఆలోచించండి ప్రియులారా మన ప్రేమ ఎక్కడాగిపోయిందో ఒక్కసారి ఆలోచించండి ఇంకా కిందకి చదువుదాం దాసుడు మీరు నా స్నేహితుల ఇందురు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అంటే ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు అండి ఎంతవరకు చూడాలనగా ఇరవై చాలండి కాబట్టి ఆయన ఎంత ఉన్నతంగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంట ఒకరినొకరు ప్రేమించవలను ఏ నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు ఎన్నున్నాయి ఒకటే ఒకటి ఉంది ధర్మశాస్త్రములో ఉన్న సారాంశమంతా నిక్షిప్తమైనది ఎక్కడంటే ఈ ఒక మాటలో ఒకరినొకరు ప్రేమించాలంట ఆ ప్రేమ ఎంత బాగుంటుందంటే ప్రియులారా ఆ ప్రేమ ఏం యేసు యేసువారి ప్రేమ ఏం చేసిందట ప్రాణం పెట్టింది ప్రేమ ఏం చేసింది ప్రాణం పెట్టింది పెట్టడా పెట్టాడా ఆయన పెట్టారు కదండి యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టాడు కదండి అయినా మన కోసం ప్రేమ అది ఏంటనుకుంటున్నారు ప్రేమ ఇప్పుడు పౌలు గారు కూడా ఆ ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాడండి మొదటి కొరింతి పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి కొరింతి పత్రిక పదమూడవ అధ్యాయము మూడవ వచనం నుంచి చూడండి ప్రియులారా ముగింపులోకి వస్తున్నానండి ఇక మొదటి కురింతి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం మూడవ వచనం మొదటి కొరింతి పత్రిక పదమూడవ అధ్యాయం మూడవ వచనం నుంచి బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను ఏమండి బేదల పోషణ కంటే ఆస్తి అంతా ఇచ్చేశారనుకోండి ఇచ్చేసారనుకోండి దేవుడు ఏమంటాడు ఇప్పుడు ఏమన్నాడండి ఏమన్నా చదవండి భేదాల పోషణ కొరకున ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మాట చెప్తాను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించేసామనుకోండి ఎవరికన్నా అంటే ప్రాణం పెట్టేసిన అంటే ప్రాణం పెట్టడమే కదా అంటే ప్రాణం పెట్టిన మనం ఏం చదువుకున్నాం ముందు యోహన సుస్వార్తలు ఏం చదువుకున్నాం ప్రేమ అంటే ప్రాణం పెట్టటం ఇక్కడ ఎదుటవాడికి నువ్వు ప్రాణం పెట్టేసినా ప్రేమ లేకుండా నువ్వు ప్రాణం పెట్టేసినా ప్రయోజనం లేదంట చే అక్కడేమో ప్రేమ ఉన్నవాడు ఇదిగో ప్రాణం పెట్టాలని చెప్పాడు ఇప్పుడు ప్రాణం పెట్టేసడానికి శరీరాన్ని ఇచ్చేసినా నీకు ప్రేమ లేదు కానీ ప్రాణం పెట్టేసాం ప్రేమ లేదు కానీ ప్రాణం పెట్టేశావు అయితే ఏంటిది భేదాల పోషణ కొరకు నీ ఆస్తంత ఇచ్చేసావు కదండి చాలా చాలా గొప్పగా ఉన్నాయి చేసావు కానీ ఏమన్నాడు దాన్ని శబాస్ నైనా నీకు దేవుడి గురించి తెలియకపోయినా కానీ చాలా గొప్ప త్యాగం చేశావు నీకు నా గురించి అర్థమవైనా చాలా గొప్ప పని చేసావు అంటాడా మనల్ని అనడం ప్రేమ లేకపోతే వ్యర్థుడను ఇంకా చూడండి ప్రేమకున్న లక్షణాలు చెప్తున్నాడు ప్రేమకున్న లక్షణాలు ప్రేమ దీర్ఘకాలం సహించుకుంటుంది ప్రేమ చాలా కాలం సహించుకుంటుందట దయ చూపిస్తుంది ప్రేమ ప్రేమ మత్సరపడదంటండి అసూయ ఉండదు ప్రేమకే ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకున్నదు సొంత ప్రయోజనమును విచారించుకున్నదు అసలు త్వరగా కోపం వచ్చేస్తుందంటే త్వరగా కోపపడదు అంటే ప్రేమకున్న లక్షణాలు ఇవన్నీ ఒక్కసారి మనం జాగ్రత్తగా వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ ఉండాలి కోపపడదంటండి అపకారాన్ని మనసులో ఉంచుకోదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంతోషించును అన్నిటికీ కొనున్నట్టు ఓచుకుంటుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటిని నిరీక్షిస్తుంది అన్నిటిని ఓచుకుంటుంది ప్రేమ ఒక్కటే శాశ్వతం చాలు ప్రేమ శాశ్వతం ఏమండి ఇంకా శాశ్వతమైన ఏమైనా ఉన్నాయా ప్రేమేనా ప్రేమే శాశ్వతం ప్రేమ శాశ్వతం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిలో కూడా ఆ మూడు ఇంపార్టెంటే కానీ ఈ మూడింటిలో ఇంపార్టెంట్ ఏంటనుకుంటున్నారు ప్రేమ ఏ ప్రేమ ప్రేమకు ఉండాల్సిన లక్షణాలని చెప్పేశాడా ప్రేమ అంటే నాయన ఇది ఇప్పుడు ఈ మనుషుల మధ్య ఉంటుందా ఇది దేవుని ప్రేమకున్న క్వాలిటీస్ ఏంటో చెప్పడు చూసారా ఇది ప్రేమ ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు ప్రేమ కలిగిన వారు ఈ లక్షణాలు ఎవరిలో ఉండవో వారు ప్రేమ లేనివారు చూసారా ప్రేమకు అర్థం చూడండి ఈ లోకంలో మనుషులు ప్రేమ చూడండి ఆ ప్రేమలో అర్థం లేదు ఆ ప్రేమలో నిజమంత దేవుని ప్రేమ నిజమైంది ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని ప్రేమ నిజమైంది ఇంకొక మంచి మాట పది ఆజ్ఞలు ఆరు ఆజ్ఞలు రెండు ఆజ్ఞలు ఒక ఆజ్ఞ మరో మంచి మాట యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఎందో వచ్చినం యాకోబు పత్రిక కా యాకబు పత్రిక రెండవ అధ్యాయం ఎందో వచనం తీశారా యాకువ పత్రిక రెండవ అధ్యాయం ఎందో వచనములో మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అనులేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు అబ్బా మళ్ళీ మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుము అను లేఖనములో ఉన్నట్టి ఏమండి నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఎలాగా ఏమండి ముందు మనల్ని మనం ఉన్నతంగా ప్రేమించుకున్నంతగా ఎవరిని ప్రేమించలేము ఒక పల్లె నిండా పళ్ళు తెచ్చుకున్నాం అనుకోండి జాగ్రత్తగా ఒకదాన్ని ఒకదానికి తింటే మంచి తీసుకుంటాం మనం ముందు మనల్ని మనం బాగా ఇష్టపడతాం ఇక్కడ అడుగుతున్నాడు మనల్ని మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నాం సేమ్ నీ పొరుగు వారిని అలాగే ప్రేమించాలి చూశారండి ఎలా ఉందో అలా ఉందో చూసారా ఈ మాట చెప్పిన యేసువారు కూడా ఏం చేశారండి ఆయన పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పిన ఆయన ప్రాణం పెట్టి చూపించాడు ఈ ప్రపంచానికి కదండి ఆయన ప్రపంచ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి గల కారణం ఇదండి ఆయన ప్రేమ ఇదండి ఇదండి ఒక్క తప్పు చూపించలేమండి యేసుక్రీస్తు వారిలో మనం ఆ మనం నిజంగా అలాంటి మహానుభావుణ్ణి నమ్ముకోవడం ఆయన మాటలు వినటం ఆయన కొరకు బ్రతికే అవకాశం మనకు దొరకటం మనం ఎంత గొప్ప ధన్యత అండి ఆ మాట మళ్ళీ చదువుతున్న మెట్టుకు నీ వలని పొరుగు వారిని ప్రేమించుము అను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారు కుదురు అన్న చూడండి దీన్ని నెరవేర్చాలి ఇప్పుడు మనం ఏమండి అంటే ఒక ఆజ్ఞను మనం జాగ్రత్తగా పాటించాలని మనకే తెలియపరుస్తున్నాడు ఇంకొక మాట మంచి మాట చూద్దామండి యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులకు చెబుతూ పరలోకానికి వెళ్ళిపోతున్నారైనా యేసువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు చెప్పిన మాట చూడండి ఏం చెప్పారు ఆయన ఒకటే చెప్పారు ఒక అధ్యయ చెప్పారు ఆయన రామపత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదివచనములు రామపత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి వచనములు రామపత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవచన నుంచి వచనములు ఒకని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికి అచ్చి ఉండవద్దు అన్నట్టు చూడండి ఏ విషయంలో రుణస్థలైపోయి ఉండాలట అచ్చి ఉండడం అంటే మనం బాకీ పడిపోయి ఉండటం అనమాట ఏమండి ఏ విషయంలోనట ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగు పొరుగువాని ప్రేమించువాడే చూడండి అన్నమాట పొరుగు పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు అదిగోండి ఇక్కడ లింక్ పెట్టాడు విషయాలు పెట్టాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడెవరు పొరుగువారిని ప్రేమించినవాడు ఎలాగనగా వ్యభిచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు నిన్ను వలని పొరుగువారిని ప్రేమింపవలను అను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి సంక్షేపంగా ఎందులో ఉన్నాయి ఇది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి మాట ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే అండి చూసారా పది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే చూడండి ఈ పది ఆజ్ఞలు కూడా పొరుగువారిని ప్రేమించటంలో ఇమిడి ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా ఉన్నాయా పొరుగు వారిని అతన్ని ప్రేమిస్తే దొంగతనం చేయం అబద్ధం చెప్పం నరహత చేయం చూసారా ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించిన వారం అవుతాం ఎదుటివానికి ఆని చేయము కనుక మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారే చాలా గొప్ప విషయాలు చెప్పాడు ప్రియ దేవుని పిల్లలు గలతీ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చును గలతీ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం గలతీ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో చెప్పేసాడండి నిన్ను వలెని పొరుగువాని ప్రేమించవలెను అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఆ ఒక్క మాట చాలా విలువైందేనా మరి చేశారండి ప్రియ దేవుని పిల్లలారా ఒక్క మాటలో ఈ ముడి ఉన్నదంట ధర్మశాస్త్రం అంతా సంపూర్ణమై ఉందట ప్రేమలో లక్షణాలు మనం చూసాం దీర్ఘకాలం సహించుకుంటే ఓర్పు కలిగి ఉంటాయి ఇన్ని మంచి లక్షణాలు ప్రేమలో మనకి వివరించాడో చూడండి ప్రియ దేవుని పిల్లలారా అయితే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో మన రుజువులు మనకు అర్థం అవ్వాలి కదా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా ప్రేమించటం లేదా మనం ఇంతకీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనం ప్రేమిస్తున్నామా ప్రేమించట్లేదా ప్రేమించకపోతే శాపం అన్నాడు శాపం వచ్చేసిందంటే నరకంలో గింటే గింటేద్దని అంటున్నాడు ఒకదానికి ఒకటి లింక్ పెట్టుందో చూసారా ప్రేమించకపోతే శాపం వచ్చును శాపం వచ్చునంటే నువ్వు ఎక్కడో ఉండును నరకంలో ఉండును దేవుని పిల్లలరా ఇప్పుడు ప్రేమిస్తున్నామని లేదు రుజువులు చూసుకోవాలి మనం మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు ఎవడైనను చెప్పేసా డైరెక్ట్గా చెప్పేస్తున్న చూడండి మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును లింక్ పెట్టేశాడండియా తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞను మన మాయన వలన పొంది ఉన్నాము కంటికి కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కంటికి కనపడని దేవునిని ప్రేమించాను అంటే నేను ఎందుకు నమ్ముతాను అన్నాడు ఆయన చూసారా ఇప్పుడు చివరికి ఎక్కడికి తీసుకొచ్చి ఇమిడి పెట్టాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించవలను అని ఆజ్ఞలో ధర్మశాస్త్రం యొక్క మొత్తం పరిపూర్ణ సారాంశాన్ని పొందుపరిచాడు ఇమిడి ఉంచాడు అందులో ఇమిచ్చి ఉంచాడు అందులో మరి సహోదరులు ఎలా ఏది ఏది ప్రేమించటం అంటే అర్థమేట తెలిసేయండి మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తేనండి వారికి మనం ఇవ్వాల్సిందేంటో తెలిసేయండి కళాకారులు మనతో పాటు వారు ఉండాలని కోరుకోవటం ప్రియులరా మనుషుల మధ్య ప్రేమ ఏర్పడడానికి ఏమన్నా ఏదైనా వస్తువులు లేదా ధనము లేదా ఒకటి లోకములో ఉన్న ఏదో ఒకటి ఒక సూచనగా మనకు కనబడుతుంటాయి కానీ నిజమైన ప్రేమ నిర్వచనం నిర్వచనమేటు తెలిసేయండి పరలోకమందు మందు అతను కనిపించాలి శాశ్వత కాలం నాతో పాటు ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో అతనికి దేవుని గురించి చెప్పాలనిపిస్తుంది అతడు దేవుడు కొరకు బ్రతికట్టుగా చేయాలనిపిస్తుంది అది ప్రేమ అది ప్రేమ దేవుని పిల్లలరా ఇంకొక మాట ఇంకొక మాట చివరిగా పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చివరిగా ఈ మాట చూసి ప్రార్థించుకుందాం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో పిలిపి పత్రిక రెండవ అధ్యాయం వచనం కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ అంటే ఆయన లేని కాలమందు భయముతోను భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి ఎందుకనగా ఎందుకు కొనసాగించుకోవాలి రక్షణను పోగొట్టేసుకుంటాం మనం ఇప్పుడు ఎలా కొనసాగించాలి రక్షణని ఏసువారు లేని ఈ కాలంలో భయముతోనూ వణుకుతోనూ మీరు ఉంటూ మీ పొందుకున్న రక్షణ ఉంది కదా బాప్తిజం ద్వారా మీకు రక్షణలోకి అడుగుపెట్టారు కదా దానిని కాపాడుకోవాలి మీరు దానిని కొనసాగించాలి మీరు దానిని పోగొట్టుకోకూడదు మీరు పోగొట్టేసుకుంటామా అండ్ పోగొట్టేసుకుంటాం లేదు చెప్పాలి మీరు రక్షణను ఇప్పుడు వేసు లేని కాలంలో ఎలా ఉండాలి మనం భయముతోను వణుకుతోనూ ఉంటూ రక్షణలోకి అడుగు పెట్టాం కదా దీనిని కొనసాగించాలా కొనసాగించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఈ చెప్పబడిన ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయనను అంటున్నాం కదా వీటిని అనుసరించాలి దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అవి మనలో కనిపించాలి మనలో కనిపించాలి మనం మాట్లాడకపోయినా మన పనులను చూసి అవతల వారు ఆలోచనలకు వెళ్ళిపోవాలి మనల్ని చూసి అలాంటి స్థితి మనం కలిగి ఉండాలి దేవుని పిల్లలరా అందుకే అదే మొదటి వ్యవహాన పత్రిక మూడవ అజ్యం పదహారవచ్చిన కూడా ఏమన్నాడంటే మొదటి యోహాను పత్రిక మూడవ అజ్యం పదహార వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక యేసు ప్రభు వారు మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము ప్రేమకు నిర్వచనం అర్థమైందా ప్రేమకు నిర్వచనం చెప్పాడా ప్రాణం పెట్టటం మనము కూడా మనము కూడా మన సహోదరుల నిమిత్తము తన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నటండి మనం చేయాలి ఇప్పుడు ప్రాణం ఎలా పెట్టాలి ఇప్పుడు ప్రాణం పెట్టమంటే మన ఇతరుల కోసం చచ్చిపోవడం కాదు ఎలా పెట్టాలి ప్రాణం ఎలా పెట్టాలి ప్రాణం ప్రాణం ఎలా పెట్టాలి మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా వారిని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళటం కొరకు మనం ప్రయాసపడాలి మనం వింటున్న ఏ మాటలు వింటే అతను పరలోకానికి వెళతాడో రక్షణ పొందుకుంటాడో నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటాడో ఆ మాటలని అతనికి నేర్పించాలి వాటి ప్రకారంగా జీవింపజేసేటట్టుగా మనం చెప్పాలి చూసారండి ఎంత ఇన్ని మాటలున్నాయంటే ఇది ఎంతో గొప్ప కాన్సెప్ట్ అన్నమాట చాలాసార్లు ఈ ప్రస్తావన తెస్తున్నాడంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అందుకే పౌలు గారు అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఎందుకు శ్రమ ఎందుకు శ్రమ సువార్త ఎందుకు ప్రకటించాలి ఎందుకు ప్రకటించాలి నాకు శ్రమ నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ ఎందుకు శ్రమ ఈయన బాప్త పొందాడు రా దేవుని మాట్లాంటాడు రక్షణలో ఉంటాడు సరిపోదా ఆయనకి ఆయన ఏవో దేవుని కార్యక్రమాలు చేస్తాడు సరిపోదా ఆయనకి సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటాడేంటి అనేక మందిని కాపాడటం నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమన్నాడే అది దేవుని ప్రేమించటం అది అందులో విభిచరించడానికి అవకాశం లేదు ఆ ప్రేమించటంలో నరహత్య చేసే అవకాశం లేదు దొంగతానానికి అవకాశం లేదు అబద్ధ సాక్ష్యానికి అవకాశం లేదు ఏ మాట కూడా అందులో వ్యతిరేకంగా ప్రవర్తించడానికి అవకాశం చూట్లేదు ప్రియ దేవుని పిల్లలరా చూసారా ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా ఆయనను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అన్నాడు బాగుంది మరి ప్రేమించేవాళ్ళు ఇది ఆయన్ని ప్రేమించేవరేరి దేవుని పిల్లలరా దేవుని గురించి ఒక మాట ఉందండి ఆయన ప్రేమ అయి ఉన్నాడు అబ్బవా ఆయన ఎవరంట ప్రేమ ఆయనే ప్రేమ వాట్ ఈజ్ లవ్ గాడ్ ఈజ్ లవ్ దేవుడే ప్రేమ ప్రేమ అయిన దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి బలిచ్చి రక్తాన్ని చిందింపజేసి నీ కొరకు ఎంతగానో ఆలోచిస్తూ ప్రయాసపడుతూ ప్రతి క్షణం నీ మార్పు కోసం ఎదురు చూస్తున్న కన్న తండ్రి మీరు మీ కొరకు నేను ఎంతో ప్రేమ కలిగి ఉన్నాను అదిగో రుజువు అదిగో సాక్ష్యం అదిగో నిదర్శనం అని చెప్పినప్పుడు మీ ప్రేమకు రుజువేది మీరు దేవుడి మీద చూపించే ప్రేమకు రుజువేది ప్రేమ ఇద్దరి మధ్య ఉంటే కొనసాగేది ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడిది వన్ సైడ్ లవ్ అయిపోయిందండి అయింది ఆయన ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను చులకన చేసుకునే స్థితిలో మనం బ్రతుకుతున్నాం అసలు ప్రేమ ఉందా మనలో ప్రేమ ఉందా మిగిలిన భాగం వచ్చేవారం వెందాం ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల తండ్రి దయగల మా దేవా ప్రేమించటము వంటి ఏదో చిన్న విషయము అనుకుంటున్నావు నాయన ఎంత లోతుగా వెళ్ళి ఆలోచించాలో నాయన మీరు మాతో స్పష్టముగా తేటగా మాకు తెలియపరుస్తున్నందుకు మీ కొందనాలు మీరు మమ్మల్ని ప్రేమించకపోతే మేము ఏమైపోతాం నాయనా మీరు మమ్మల్ని ప్రేమించకపోతే మేము ఏమైపోయే వాళ్ళము తండ్రి మీ ఎడల మాకు ఎలాంటి ప్రేమ ఉండాలో మాకు తెలియపరచండి మీ పాదాల చెంత మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి కొండంత ప్రేమ మా కొరకు మీరు చూపిస్తున్నారు ఆవగింజంత ప్రేమ కూడా విశ్వాసము కూడా మా జీవితాల్లో లేకపోతే మా బ్రతుకులకు అర్థం లేదు నాయన కూడి వచ్చిన నీ బిడ్డలను దీవించండి ఎన్నో విపత్తులు నాయన ఎన్నో శ్రమలు నీ బిడ్డలందరినీ దీవించండి మీ మనసును బాగా అర్థం చేసుకుని మీ కొరకు జీవించే ధన్యత మాకు ఇవ్వండి నాయన మరొక వారం మీ మాటలు వినే ధన్యత మాకు దయచేయమని ఏ రోజుకు ఆ రోజే నాయన ముగింపులాగా కనపడుతుంది తండ్రి మా జీవితం కేవలం మీ కృప వల్లే బ్రతుకుతున్నాము తండ్రి మీ కనికరం వల్ల బ్రతుకుతున్నాము మీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్న భాగ్యం మాకు దయచేయమని నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్